Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ మైనస్లు ఇవేనా? నారా లోకేష్ టీడీపీకి భారమయ్యారా? ఆ యువనేత వలనే పార్టీ అవమానాలు పడాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు అంతర్మధనం చెందుతున్నారా? నారా లోకేష్ ఏమాత్రం మారడం లేదా? చిన్న వయసులోనే క్వార్టరీలో చిక్కుకుని బయటకు నటిస్తున్నారా? ఇవన్నీ టీడీపీలో చీకటి చర్చలే, బయటకు మాట్లాడలేక లోలోపల మదన పడుతున్న ఆవేదన కథలే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఈ పార్టీకి గత ఎన్నికలలో కేవలం 23 స్థానాలే వచ్చాయి. ఈ పార్టీకి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లో ఉన్న మైనస్లేంటి, ఆయన తక్షణం మార్చుకోవాల్సిన విషయాలేంటి అనేది పరిశీలిస్తే రాజకీయ భవిష్యత్ ఆలోచిస్తున్న నాయకులు నారా లోకేష్. నారా లోకేష్ గురించి చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. నారా లోకేష్ ఇంటర్ చదివే సమయంలో 6 సెల్ ఫోన్లు వాడేవారట. ఆయన ఇంటర్ తరగతులకు కాలేజీకి వెళ్ళలేదు, కేవలం పరీక్షలు రాసేందుకు మాత్రమే కాలేజీకి వెళ్ళారట. మొత్తం ఇంటిలోనే కథని చదువులను నడిపించారట. నిజానికి లోకేష్ పుట్టినప్పుడే తాతయ్య ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, ఊహ తెలిసిన నాటికి తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి. అందుకే లోకేష్ అల్లారు ముద్దుగా పెరిగాడు. ఇంటర్ చదువులు ఇంటిలోనే పూర్తి చేశారట. నారాయణ కళాశాల నుండి అధ్యాపకులే ఇంటికి వెళ్ళి క్లాసులు చెప్పారని సమాచారం. అందుకే నారాయణ కాలేజీ అధినేత నారాయణకు టీడీపీకి అప్పటి నుండే బంధం ఏర్పడింది. ఇక లోకేష్ మైనస్ల విషయానికి వస్తే, నారా లోకేష్కు తన చుట్టూ ఉన్నవాళ్లు లోపాలు చెబితే అంగీకరించరు. పొగడతలు భజన చేసేవాళ్లు కావాలి, వాళ్ల మాటలే వింటుంటారు. కేవలం ముఖస్థుతి చేసేవాళ్లనే ఆయన టీంలో పెట్టుకున్నారు. వాస్తవాలను ఆయనకి చెప్పేవాళ్లు లేరు, చెప్పినా వినరు, అంగీకరించరు. ఎమ్మెల్యేలతో సరైన కాంటాక్ట్ లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కావాలి అంటే ఎమ్మెల్యేలతో కాంటాక్ట్లో ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యేలే 23 మంది, అందులో 4 చేజారిపోయారు. వాళ్ళ అవసరానికి పార్టీని వీడారు. మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలతో అయినా ఆయన సన్నిహిత బంధాన్ని కొనసాగించాలి. ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలలో ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్లతో మాట్లాడాలి, విషయాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. యువ నాయకుడిగా ఉన్న ఆయన ఎమ్మెల్యేలు ఎస్ఎంఎస్ చేసినా కాల్ చేసినా వాళ్లతో సన్నిహితంగా మెలగాలి. కానీ లోకేష్ ఆ విధంగా స్పందించడం లేదన్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేలతోనే కాకుండా పార్టీ నేతలతో కూడా ఓపెన్గా మాట్లాడరు అన్న అపవాదు ఉంది. పార్టీ నేతలతో ఓపెన్గా ఉండకపోవడం పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. నేతలు లోపాలు చెప్పినా సలహాలు చెప్పినా ఒప్పుకోరు, రియాలిటీని గ్రహించరు, ఒప్పుకోరు. అయితే గతంతో పోలిస్తే లోకేష్లో 5-10% మాత్రమే మార్పు వచ్చింది అని అంటున్నారు. లోకేష్ గురించి ఇటువంటి అంతర్గత చరిత్ర చాలానే ఉంది, ఒక్కొక్కటి సమయానుగుణంగా చెప్పుకుందాం.